అందరికీ నమస్తే. గత నెల 29వ తేదీన మెదక్ పట్టణానికి చెందిన ఖాదీర్ ఖాన్ అనే ఒక వ్యక్తిని చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 5 రోజుల పాటుగా అతన్ని విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి అతని కిడ్నీలు ఖరాబ్ అయ్యేలా తొక్కి కొట్టి లాఠీ చార్జ్ చేసి ఇంటికి పంపించారు. గాయపడిన ఆ వ్యక్తి ఖాదీర్ ఖాన్ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆసుపత్రిలో చేరిండు. కొంపల్లిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తే మొన్న గురువారం రాత్రి అతను ప్రాణాలు కోల్పోయాడు. మరియమ్మ లాంటి లాకప్ డెత్, ఇది ఖాదీర్ ఖాన్కి సంబంధించిన హత్య. ఖచ్చితంగా ఇది పోలీసులు చేసిన హత్యగా భావించాలి. ఎంత దుర్మార్గం అంటే చివరికి అతను ఏ తప్పు చేయలేదని తీవ్రంగా కొట్టిన పోలీసులు ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేశారు. చివరికి వాళ్ళు పట్టించుకోకపోతే ఇంటికి తిరిగి వస్తే గాయపడిన తన భర్తను చూసి ఆ పిల్లలు కన్నీరు మున్నీరై చివరికి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే చివరికి ప్రాణాలు పోయి కాడికొచ్చింది. అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒక సోషల్ యాక్టివిస్ట్ అక్కడున్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవాళ ఆ వీడియో ఫేస్బుక్లో ఉన్నది. అదే వీడియోని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇది మరియమ్మ లాకప్ డెత్ లాంటి లాకప్ డెత్. ఇది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్న ముఖ్యమంత్రి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్న హోంమంత్రి, ఒక రబ్బర్ స్టాంప్గా ఉన్న హోంమంత్రి మహమ్మద్ అలీ దీని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎవరైతే బాధ్యులైన పోలీసులు ఉన్నారో ఆ ఖాదీర్ ఖాన్ పేర్లతో సహా, ఎస్ఐ ఎవరు, తీసుకెళ్లిన కానిస్టేబుల్ ఎవరు, పేర్లతో సహా మీరు ఇప్పుడు చూడబోయే వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోని మరణ వాంగ్మూలంగా తీసుకుని ఇమీడియట్గా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. డిఎస్పీ ఏం మాట్లాడుతున్నారు, అది పోలీసులు కొట్టిన దెబ్బలు కావని అంటున్నారు. మరి పోలీసులు కొట్టిన దెబ్బలు కాకపోతే ఆ కమిలిన గాయాలేంటి, ఆసుపత్రిలో అంత దారుణమైన పరిస్థితిలో కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, 35 సంవత్సరాల ఒక యువకుడు కేవలం 10 రోజుల వ్యవధిలో చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తనకు తానుగా కొట్టుకున్నాడా, తను ఓపెన్గా పేర్లతో సహా చెప్తున్నాడు. మరి ఆ కానిస్టేబుల్ల పేర్లు, ఎస్ఐల పేర్లు అతనికి ఎట్లా తెలిసి ఉంటాయి, తన భార్య చెప్తున్నది క్లియర్గా వీడియోలో. ఎంత దుర్మార్గమో ప్రజలారా దయచేసి ఆలోచించండి. పోలీస్ స్టేషన్లు ప్రజలకు రక్షణగా ఉండాలి, కానీ ఇవాళ ప్రజలని లాకప్ డెత్లకి కేంద్రంగా మారుస్తున్నారు. ఒక్కసారి ఈ మరణ వాంగ్మూలాన్ని డీజీపీ కేసీఆర్ దీన్ని ఈ మరణ వాంగ్మూలంగా అతని మాటల్ని తీసుకుని ఇమీడియట్గా కేసు బుక్ చేసి ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి. హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఈ అంశం మీద ప్రతిపక్షంగా మాట్లాడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇది మరియమ్మ లాంటి మరో లాకప్ డెత్. ఒకసారి ఆ ఖాదీర్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో అతను ఏం మాట్లాడారు, ఎవరెవరు పేర్లు బయట పెట్టారు, అసలు ఏం జరిగింది, ఆయన భార్య ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు వినండి. కొంచెం కోపంతో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కామారెడ్డికి. నేను వెళ్ళిపోయినా ఈయన 24 తారీఖు ఫస్ట్ వెళ్ళిపోయిందంట, మళ్ళీ 24 తారీఖు వచ్చి పెట్టని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు అనమాట. అలా చిన్నమ్మ దగ్గరికి ఇక్కడ దొంగతన కేసు అయిందేమో 27 తారీఖు అయిందట. ఈయన అక్కడ అప్పుడు ఇక్కడ లేని లేడు మెదట్లా ఈయనంటే ఈయన లాగా ఉండడం ఎవరో ఫోటోలు చెప్పేసరికి తీసుకొచ్చి తడుపుతో ఇష్టం వచ్చాడు. 4 రోజులు స్టేషన్ ఒకరికి బగ్గ కొట్టి 3 రోజుల తర్వాత నాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. 3 రోజుల తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేసి పిలిచిన తర్వాత అమ్మ ఇంకా సంగతి ఏం కాదు, ఎప్పుడు వాడేవాళ్ళు కొంచెం డౌట్ ఉందని అనుకున్నాను, క్లియర్గా ఎక్కలేదు నాకు బయట మేము తాకు లేదమ్మా మనది ఏం లేదు వేరే వాళ్ళని తెలిసిపోయిందని నాకు బయట మన వేరే జనాలు చెప్తారు. ఈయనకి డబ్బు ప్రాబ్లం ఉంటుంది, ఆయనకు అమ్మ వాళ్ళు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు బిడ్డలకు కొడుకు, ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థమైతే లేదమ్మ. ఇప్పుడు ఆయన బాడీ తీసుకుపోవడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండదు, నాకు ఆగమాగం అవుతుంది. పోలీసులు ఏమన్నా మీరు అడిగితే పోలీసులు మేము అడిగితే లేదమ్మా డౌట్ చెప్తున్నాము, మేము ఇంకా తర్వాత చెప్తామని కావాలని మాకు అట్లా చెప్తున్నాము. బయట బయటకు వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్తా అంటే కూడా వద్దు, బలం కూడా డిస్కస్ ఇస్తాము, అది వేసుకుంటా ఉంటుందండి. నిన్న మాట్లాడొచ్చేటప్పుడు కూడా వేరే సార్ వచ్చిందండి, వేరే మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు ఆయన వద్దు ఎందుకు హాస్పిటల్ మళ్ళీ తెచ్చిస్తాంటే ఆయన కింద మీద చేస్తుంది వాంటింగ్ చేస్తుంది బలం తీసుకుంటు అని తెలియదు. నాకు 2 రోజులు ఆగమాగం చేసి నేను హాస్పిటల్ తీసుకొచ్చినాను. తీసుకొచ్చిన నుంచి నిన్నటి నుంచి టెస్ట్ చూపిస్తే నిన్న కొన్ని ఇవ్వాలి కొన్ని
हैदराबाद से उसी नाम से लेके आए क्या है सब बोल दो तो चोरी करा बोल के बोले मैंने कि मैं नहीं करा सब बोल दो माँ से कार में माने तो लेके आए हैदराबाद से माने तो लेके आए फिर आए बस 8 बजे उसको 8 बजे से फिर 1:30 बजे तक किया हम 2 घंटे उल्टा लटका के मारे पैरों पे मारे हाथों पे मारे काम बोलते हम मारे दम चल क्या रहा वो हाथ पर है ना उठ रहे मेरे क्या बोले फिर उसके बाद नहीं वो जो जी जो करा वो 13 से 6 बच्चा बोल के लेके आया मगर तू नहुता बोल वो है थोड़ा डाउट पे तो छोड़ दिया बोल के छोड़ दिया कब लेके कब छोड़े देखो लेके 29 को लेके 2 तारीख को छोड़े क्या बोले 2 तारीख को छोड़ के बोले मंडला ऑफिस में ले आके मैं तेरे को शाम में पकड़ के सुबह को छोड़ दिए बोल के बोल बोल के बोले मैं ऐसा नहीं बोलता सर झूठ बोल दो ये सब बोलना है तो तेरे को मैं भी प्रॉब्लम होता बोल के बोल अच्छी बात है तो बोला और सर के सामने साइन करो बोल के बोले मैं साइन दिखाने नहीं आया तो सर हम नोट करे आईडी पार्टी वाले अच्छा पकड़ने नहीं आ रहा कहीं पकड़ने नहीं आ रहा मैं कौन लेके आए कौन लेके राजशेखर सर इससे आईटी पार्टी पवन प्रशांत प्रशांत पवन घोष मारे राजशेखर सर लाइन से वैसी से बोली बोले तो उन्होंने 2-3 मारा मारे मगर असर पवन प्रशांत घोष मारे आईटी पार्टी वाले मैं बोला नहीं होता रे मेरा अपा मारो बोले बोले तो भी नहीं सुने होना बोल के साल को चढ़ाते हैं मारते है और हमारे आंटी को और बहन को हैदराबाद में पूरा बदनाम कर दिए गए थे वहां से लेके आके हम मार मार दिया डाल दिए बाद में हमें घर वालों को बुलाए बुला के ला के सेना करा के यहाँ कब आए तुम गवर्नमेंट हॉस्पिटल मैं कल आया ना आए बाहर काम नहीं है ना बाहर काम नहीं है ना काम भी गया तो प्रॉब्लम होता वो तो मैं नहीं निकला कल गुस्सा आया तो ना ऐसा मैं खुदी होने में जा तुम बोल आज तो युवा आ गया क्या हुआ 2 घंटे उठा करके मारे मेरे को 2 हाथा पीछे बंदे की उठा लटका के मारे और फिर नीचे हाथों में कोई मिसल धागे लगड़े बेल्ट लेके मारे फिर लकड़ियां लेके मारे कच्चा करते हैं मारते हैं झिगाते हैं मारते हैं मेरे को पैरों में हाथों से दम चढ़ के आ रहा बोल तो कुछ नहीं होता मरता नहीं मर गया तो ले पिटल था मैं डाल देते बोल के बोले